నార్సంగి శ్రీ చైతన్య కళాశాలలో సాత్విక్ బలవన్ మరణానికి కారణమైన వారిని శిక్షించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య విద్యాసంస్థలు ఎన్ఎస్యుఏ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంద్ చేయించారు. ఎన్ఎస్యుఏ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రీ చైతన్య విద్యాసంస్థలను బంద్ చేయించడం జరిగిందని రాష్ట్ర కార్యదర్శి తోట కపిల్ తెలిపారు. హైదరాబాద్ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయులు సాత్విక్ అనే విద్యార్థిని రక్తం వచ్చేలా కొట్టడంతో పాటు వేధింపులకు గురి చేయడం వల్ల తట్టుకోలేక తరగతి గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విద్యాసంస్థలను రద్దు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య పాఠశాలని ఈరోజు బంద్ చేయడం జరిగింది. ఏదైతే మొన్న జరిగినటువంటి మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సూసైడ్ విషయం కానివ్వండి, గతంలో జరిగిన కూడా విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్లలో గత కొన్ని సంవత్సరాలుగా మధుర సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించిన చాలా సందర్భాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే శ్రీ చైతన్య విద్యామండలిని కూడా డిమాండ్ చేస్తూ వచ్చినాం. ఈ ఆత్మహత్యలకు కారణమైన శ్రీ చైతన్య సంస్థలు కూడా అట్లాగే దీనికి సంబంధించిన యజమానిని కూడా కఠినంగా శిక్షించి భవిష్యత్తు